హలో పిల్లలు ఈ వీడియోలో మనం సంఖ్యల అమరికలు అనగా నంబర్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుంటాము జీవ్ తన ఫ్లయింగ్ సాసర్తో రాజు మరియు బబ్లూలను కలవడానికి వెళ్తున్నాడు రాజు మరియు బబ్లూలు పార్క్లో ఆడుకుంటున్నారు అప్పుడే జీవ్ కూడా అక్కడికి చేరుకున్నాడు రాజు మరియు బబ్లూలు జీవ్ను చూసి చాలా సంతోషించారు తను వాళ్లని ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తానని కాని దానికి ఒక షరతు ఉందని అన్నాడు రాజు మరియు బబ్లూలు తన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవ్ వాళ్లతో అన్నాడు అప్పుడు రాజు ఇంకా బబ్లూలు జీవ్ యొక్క షరతును ఒప్పుకున్నారు చూడండి చూడండి అద్భుతమైన అంకెలు అరే కాని ఇక్కడ కొన్ని అంకెలు మాయమైపోయాయి మీరు ఈ అంకెలను కనిపెట్టగలరా ఇదే మీ మొదటి పొడుపు కథ అని జీవ్ రాజు మరియు బబ్లూలతో అన్నాడు పిల్లలు మీరు ఆ ఖాళీలను నింపడానికి రాజు మరియు బబ్లూలకు సహాయం చేస్తారా రాజు నీకు ఈ అంకెలలో ఏదైనా నియమం కనిపిస్తోందా బబ్లూ పద మనం ఈ అంకెలను ఇంకొంచెం జాగ్రత్తగా గమనిద్దాం నువ్వు సంఖ్య పన్నెండు కంటే సంఖ్య పద్నాలుగు ఎంత ఎక్కువో చెప్పగలవా అవును ఎక్కువ మరియు పద్నాలుగు మరియు పదహారు దూరం ఎంత అరే అవును రాజు దీనికి సమాధానం కూడా చూడు బబ్లు నాకు ఈ అంకెల యొక్క నియమం తెలిసింది ప్రతి అంకెకు ఎప్పుడైతే రెండును కూడతామో దాని తరువాతి అంకె మనకు లభిస్తుంది బబ్లూ నీకు తెలుసా ఈ విధంగా సంఖ్యా సమూహాలలో సంఖ్యలేదైనా ఒక ప్రత్యేక నియమాన్ని పాటించినప్పుడు వాటిని సంఖ్యా అమరికా అంటే నంబర్ ప్యాటర్న్ అంటాము అరే వా రాజు ఈ సంఖ్య అమరికా అయితే భలేగా ఉంది అయితే ఇప్పుడు మనం ఈ సంఖ్యల అమరిక అంటే నంబర్ ప్యాటర్న్లోని తరువాతి సంఖ్యను తెలుసుకోవడానికి ఏం చేయాలి మనం పదహారుకు రెండును కూడితే పద్దెనిమిది అవుతుంది బబ్లు ఇప్పుడు దీని తరువాతి సంఖ్య ఏమిటో నీవు చెప్పగలవా పద్దెనిమిదికి రెండుని కూడితే అవుతుంది ఇరవై రాజు మన మొదటి ప్రశ్నను సాధించాం రాజు మరియు బబ్లూలు నాట్యం చేయడం ప్రారంభించారు పిల్లలు మీకు ఈ సంఖ్యలలో మరేదైనా ప్రత్యేకత కనిపిస్తోందా ఇక్కడ అన్ని సంఖ్యలలో ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది ఉన్నాయి మీకు తెలుసా ఈ విధంగా ఏ సంఖ్యలైతే ఒకట్ల స్థానంలో వస్తాయో అంటే సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది సంఖ్యలు వస్తాయో వాటిని సరి సంఖ్యలు అంటే ఈవెన్ నంబర్స్ అంటాము రాజు మరియు బబ్లు సంకలన అంటే ఎడిషన్ ప్రక్రియను ఉపయోగించి ఈ సంఖ్యల అమరికను పూర్తి చేశారు మీరిద్దరూ దీనిని చాలా చక్కగా పరిష్కరించారు పదండి మీరు నా రెండవ ప్రశ్నను పరిష్కరించగలరో లేదో చూద్దాం జీవ్ తన రెండవ పొడుపు కథను రాజు మరియు బబ్లూలకు చూపించాడు రాజు ఈ పొడుపు కథ అయితే మొదటిదానికన్నా కష్టంగా ఉంది సరే బబ్లు పద మనం కలిసి దీనికి పరిష్కారాన్ని వెతుకుదాం పిల్లలు మీరు కూడా ఆలోచించి చెప్పండి సంఖ్యా అమరిక యొక్క నియమం ఏమిటో మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి దీనికి సమాధానం ఆలోచించవచ్చు సెభాష్ పిల్లలు మీరు దీనికి సమాధానం సరిగ్గా ఆలోచించారు ఇక్కడ తొంభై ఏడు నుంచి తొంభై ఐదు సంఖ్యని పొందాలంటే మనం ఏం చెయ్యాలి మనం తొంభై ఏడు నుంచి రెండును తీసివేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి మరియు తొంభై ఐదు నుంచి తొంభై మూడు సంఖ్యని పొందాలంటే ఏం చెయ్యాలి సరిగ్గా చెప్పారు దానికోసం మరొకసారి రెండును తీసివేయాల్సుంటుంది ఈ విధంగా ఈ సంఖ్యా అమరికలో తరువాతి సంఖ్య కోసం ముందు సంఖ్య నుంచి రెండును తీసివేయాలి ఇదే ఈ సంఖ్యా అమరిక యొక్క నియమం ఈ సంఖ్య అమరికలో తరువాతి సంఖ్య కన్నా తక్కువ ఒకటవుతుంది మరియు తరువాతి సంఖ్య ఏమవుతుంది తొంభై ఒకటి కన్నా రెండు తక్కువ అంటే ఎనభై తొమ్మిదవుతుంది ఈ విధంగా మన అమరిక పూర్తవుతుంది పిల్లలు మీకు సరి సంఖ్య అమరికలాగా ఈ అమరికలో కూడా ఏదైనా ప్రత్యేకత కనిపిస్తోందా ఈ అమరికలోని అన్ని సంఖ్యలలో ఒకట్ల స్థానంలో ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది అంకెలున్నాయి ఈ విధంగా ఏ సంఖ్యలకైతే ఒకట్ల స్థానంలో ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది అంకెలు ఉంటాయో వాటిని బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్ అంటారు రాజు మరియు బబ్లూలు మీలాగే తీసివేత అంటే సబ్ట్రాక్షన్ ప్రక్రియను ఉపయోగించి సంఖ్యా అమరికను పూర్తి చేశారు చాలా బావుంది మీరిద్దరూ ఈ పొడుపు కథ యొక్క సమాధానం సరిగ్గా కనుగొన్నారు పదండి నాతో ఫ్లాయింగ్ సాసర్తో నేను మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్తాను రాజు బబ్లు మరియు జీవులు కలిసి ఫ్లయింగ్ సాసర్ మీద కూర్చొని అంతరిక్షంలో విహరించడానికి బయలుదేరారు పిల్లలు ఈ వీడియోలో మనం సంఖ్యా అమరిక అంటే నంబర్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము తరువాతి వీడియోలో మనం మరికొన్ని సంఖ్యా అమరికల అంటే నంబర్ ప్యాటర్న్ల గురించి తెలుసుకుంటాం